నమస్తే అండి, నా పేరు జయ. ఈరోజు మనం మన దేశంలోనే ఉన్న అతిపెద్ద చర్చ్ గురించి వివరంగా తెలుసుకుందాం. హిస్టరీ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ మెదక్ చర్చ్. ఏషియాలో రెండో అతిపెద్ద చర్చ్ వెనుక రహస్యం ఏమిటో తెలుసా? ప్రపంచంలోనే ప్రముఖమైన క్రీస్తు ఆలయంగా పేరు పొందిన మెదక్ క్యాథడ్రల్ చర్చ్ ప్రత్యేకమైన చరిత్రను సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఉన్న ఈ క్రైస్తవాలయం దేవుడి సన్నిధిగా పర్యాటక క్షేత్రంగా పేరు పొందింది. బ్రిటిష్ కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది. అయితే ఈ చర్చిని ఎవరు కట్టించారు, ఇక్కడ ఆ చర్చ్ కట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది అతి సుందర మందిరముగా ఆసియా ఖండంలో రెండవ అతిపెద్ద చర్చ్గా రెండో వాటికన్గా పేరు తెచ్చుకుంది. ఇక పూర్వము మెదక్ క్యాథడ్రల్ చర్చ్ నిర్మాత చార్లెస్ వాకర్ ఫ్యాస్నెట్ 1870 ఇంగ్లాండ్ దేశంలో షాఫీల్డ్ అనే నగరంలో జన్మించిన ఆయన అక్క ఆమ్లీ ఫ్యాస్నెట్ ప్రోత్సాహంతో మెరడిస్ట్గా సంఘంలో ఫాస్టర్గా అభిషేకం పొందారు. యేసుప్రభు పరమభక్తుడుగా మారిన ఫ్యాస్నెట్ సువార్త సేవలు అందించేందుకు సప్త సముద్రాలు దాటి 1895 ఇండియాకి వచ్చారు. లండన్ మెడ్రాస్ మధ్య రాకపోకలు సాగించి గోల్కొండ ఓడలో 6 నెలలకి చేరుకున్నారు. అక్కడ కొంతకాలం ఉన్నాక క్రైస్తవ మత ప్రచారం ఎక్కువగా ఉండే సికింద్రాబాద్కి వచ్చారు. కొన్నాళ్ళ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో సువార్త సేవలు అందించాలన్న తన ఆకాంక్ష మేరకు 1897 ఫ్యాస్నెట్ హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ పట్టణంలో చిన్నదైన చాపెల్ చర్చ్కి బదిలీ చేశారు. ఈ చర్చ్ పక్కనే ఉన్న 2 అంతస్తుల భవనంలో ఫ్యాస్నెట్ నివాసం ఉండేవారు. ఒకరోజు తన బంగ్లాపై పచారీలు చేస్తున్న క్రమంలో పక్కనే ఉన్న చర్చిని చూసి ప్రభు మందిరం అయిన చర్చ్ చిన్నగా ఉండడం, తను అంతకన్నా ఎత్తైన భవనంలో ఉండడం అపరాధంగా భావించారు. అప్పుడే యేసుప్రభువుకు పెద్ద చర్చ్ నిర్మించాలని ఆయన సంకల్పించుకున్నాడు. ఇది 1908. అప్పట్లో మెదక్ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చింది. వర్షాలు లేవు, పంటలు సాగు చేసే పరిస్థితి లేదు, పనులు లేక ఉపాధి కరువై చేసేందుకు పనులు లేక తినేందుకు తిండి లేక వేలాది మంది ప్రజలు ఆకలి దప్పికతో అలమటించారు. ఈ పరిస్థితిని చూసి ఫ్యాస్నెట్ చలించారు. అన్నార్థులను ఆదుకోవాలని తల్లడించారు. యేసుప్రభువుకు పెద్ద ప్రార్థనా మందిరం నిర్మించాలన్న ఆలోచనలో పూనుకున్నాడు. బర్మా నుండి బియ్యం, ఆహార పదార్థాలు తెప్పించి పనికి ఆహారం ప్రతిపాదకంగా చర్చ్ నిర్మాణం పనులు జరిపించాడు. 1910 మొదలైన చర్చ్ నిర్మాణం 1924 వరకు కొనసాగింది. ఈ 14 సంవత్సరాలు ఎంతోమంది చేతి నిండా పని దొరికింది. చర్చిని చాలా పెద్దగా సుందరంగా నిర్మించాలన్న తన ఆలోచనని ఫ్యాస్నెట్ సుమారు 1000 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. అనంతరం చర్చ్ నిర్మాణ నమూనా రూపకల్పన కోసం ఇంగ్లాండ్ వెళ్ళి ఇంజనీర్ అయిన తన మిత్రుడు బ్రాడ్షాని కలిసి తన ఆలోచనలను ఆయన ముందుంచాడు. ఆయన మాటలకు బ్రాడ్షా ఇంజనీరింగ్ నైపుణ్యంతో సృజనాత్మకంగా ఆలోచించి చర్చ్ నిర్మాణానికి 200 నమూనాలు గీసి ఇచ్చాడు. వాటిని తీసుకొని మెదక్ తిరిగి వచ్చిన ఫ్యాస్నెట్ ఏ నమూనా ప్రకారం చర్చ్ నిర్మించాలన్న ఆలోచనలో పడిపోయాడు. ఒకరోజు నిర్మించాలనుకుంటున్న ప్రదేశంలో ఒక ఎత్తైన గుట్టపై 200 నమూనాలు ఉంచి యేసుక్రీస్తుని ప్రభువుని ప్రార్థించాడు. అలా అతను ప్రార్థన ముగిసేసరికి గాలికి నమూనాలన్నీ ఎగిరిపోయి ఒక్క నమూనా మాత్రమే అక్కడ ఉంది. అది దైవకృపగా ఆయన భావించి ఆ యేసుప్రభు కృప వల్ల అనుకొని ఆ దానిని ఎంపిక చేశాడట. తర్వాత దాని ప్రకారం చర్చ్ నిర్మాణం ప్రారంభించాడు. చర్చిని 180 అడుగుల ఎత్తులో నిర్మించాలని ఫ్యాస్నెట్ అనుకున్నాడు. ఈ మేరకు చర్చ్ నిర్మాణం అనుమతి కొరకు నిజాంకు దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే నిజాం రాజు చిహ్నంగా ఉన్న హైదరాబాద్లో చార్మినార్ ఎత్తు 175 అడుగులు కాగా అంతకంటే ఎక్కువ ఎత్తులో చర్చిని నిర్మించేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో 173 అడుగులు చర్చ్ నిర్మించేందుకు ఫ్యాస్నెట్ నిర్ణయించుకున్నారు. చర్చ్ ప్రధాన గోపురం ఎత్తు 173 అడుగులు కాగా వెడల్పు 100 అడుగులు, పొడవు 200 అడుగులు ఉంది. చర్చ్ పూర్తిగా రాతితో డంగ్స్ ఉన్నని వినియోగించి ఎంతో పటిష్టంగా నిర్మించారు. చర్చ్ అంతర్భాగం ప్రాచీన రోమ్ నిర్మాణ శైలిని అయిన గోతిక్ శైలిని
పోలి ఉంటుంది. విశాలమైన ప్రార్థన మందిరము, పైకప్పు ఆకారాలు, ప్రధాన వేదికగా ఎత్తైన స్తంభాలు, ప్రవేశ ద్వారాలు, వాస్తుశిల్పి థామస్ ఎడ్వర్డ్, దేశ విదేశ రంగం నిపుణుల పర్యవేక్షణలో కళాత్మకంగా నిర్మితమైనది. చర్చ్ లోపల నేలపై పరిచిన ఫ్లోరింగ్ కోసం ఇంగ్లాండ్ నుంచి తెప్పించిన ఎరుపు, గోధుమ, నలుపు రంగు రాళ్లను వేశారు. ఏ కాలంలో అయినా చల్లగా ఉండడం, అడుగుల శబ్దం కూడా రాకపోవడం ఈ రాళ్ల ప్రత్యేకత. ప్రధాన వేదికగా పై పరిశుద్ధమైన బల్ల వెనుక గోడకు అమర్చిన పాలిష్ స్టోన్ను ఇటలీ నుండి తెప్పించారు. చర్చిలో ప్రార్థనా మందిరంలో ఎటువంటి ఆటకం కలిగించకుండా, రీసౌండ్ రాకుండా రబ్బరు, పత్తి, పలు రసాయనాలు ఉపయోగించి చర్చ్ను, పైకప్పును ఎకో ప్రూఫ్ చేయించడం విశేషం. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలు దేశ విదేశాల నుండి ప్రభు భక్తులు లక్ష సంఖ్యలో వస్తారు. అలాగే ఈ చర్చికున్న ప్రాముఖ్యత ఏంటంటే, ప్రతి ఆదివారం చాలా ఘనంగా యేసుప్రభు కీర్తనలు, ప్రార్థనలు జరుగుతాయి. మరి ఇలాంటి చర్చిని చూడాలనుకుంటున్నారా? తప్పకుండా తెలంగాణలో ఉండే మెదక్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసేసి వచ్చేసేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, తప్పకుండా బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీ ముందు ఇంకో మంచి వీడియోతో వస్తాను. అంతవరకు ఉంటాను, నమస్తే. ప్రైజ్ ద లార్డ్.